నమస్కారం. రామ్ కృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో అక్టోబర్ 2వ తేదీలో జన్మించిన వారి భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది, అక్టోబర్ 2 అనగానే నిజంగా వాస్తవానికి ఏంటంటే ఈ యొక్క 2 అనేది కూడా చంద్రుడికి సంబంధించిన సంఖ్య. అక్టోబర్ అంటే ఇక్కడ పదో నెల వస్తుంది. ఈ 10వ నెలకి రవి అధిపతి అవుతాడు. అయితే ఈ 2/1 కాంబినేషన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ బర్త్ నెంబరు 2/1 వస్తుందా, 1 నుంచి 9 వరకు ఏదైనా ఒక సంఖ్య రావచ్చు. దీని యొక్క ప్రాధాన్యత మనం చూడాలి. చంద్రుడు ఎప్పుడైనా కూడా కూల్ వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు, ఆలోచించి మేధాశక్తితో పనిచేసేవాడు ఈ యొక్క చంద్రుడు. ఈ చంద్రుడు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ గ్రహస్థితిగతులు అంటే మీకు ఒరిజినల్గా ఇండియన్ జాతకం ప్రకారము నక్షత్రానికి మరియు రాశికి లగ్నానికి ఖచ్చితంగా అధిపతులను మనం కనుక్కోవాలి. ఈ యొక్క రాశి నక్షత్రం అధిపతులు కనుక్కున్న తర్వాత సాయన పద్ధతిలో మీ యొక్క జాతక స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, ఈ యొక్క సాయన పద్ధతిలో ఉన్నటువంటి స్థితిగతులు ఆధారంగా చేసుకొని మీ యొక్క ఇండియన్ జాతకాన్ని ఆధారంగా చేసుకొని మీకు పేరు ఇస్తే మీ జీవితంలో అన్ని విధాల విద్య, ఉద్యోగం, వివాహం, ఆరోగ్యం అన్ని విధాలా కలిసి రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ కూడా మంచి మంచి డేట్ ఆఫ్ బర్త్లలో పుడతారు, కానీ వాళ్ళ పేరు అనేది కూడా నెగిటివ్ నెంబర్లో ఉండడం వల్ల వాళ్ళు అనుకున్న పనులు పూర్తి కాకుండా ఇలా జీవితంలో ముందుకు నడచకుండా అన్ని అవరోధాలు, అడ్డంకులతో కూడిన జీవితం ఏర్పడుతుంది. మరి దీనికి కారణం ఏంటంటే మీరు పెట్టుకున్నటువంటి పేరే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, ప్రతి ఒక్కరు కూడా న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నారా, వాళ్ళు ఎందుకు ఉన్నత స్థానానికి వెళ్తున్నారు అని మీకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ మనం గమనించవచ్చు, ఎవరైతే కూడా ఏ పేరైనా కూడా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏదో అన్మ్యాచ్గా అంటే మ్యాచ్ లేకుండా ఏదో ఒక పేరు పెట్టుకుంటారు, కానీ ప్రతి ఒక్క పేరులో ఒక గ్రహం యొక్క ప్రభావం కలిగి ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ పేరైనా తీసుకోండి, అది 1 నుంచి 9 వరకు మనకున్నటువంటి గ్రహాలలో ఆ యొక్క గ్రహం యొక్క ఆధిపత్యం వహిస్తుంది. ఇప్పుడు ఎలా కనుక్కోవాలి మరి దీన్ని? ఇప్పుడు రాజు ఉందనుకోండి, RAJU రాజు, దీనికి సంఖ్యాబలం వచ్చేసి 1 నెంబర్ వస్తుంది. ఆ నెంబరు ఏంటంటే ఇది గురువుదా, ఇది రవిదా, ఇది శనిదా, ఇది శుక్రునిదా, ఇది రాహుదా, ఇది కేతుదా అని మనం గమనించాలి. మరి ఇలా వచ్చినప్పుడు ఈ యొక్క నంబరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి, డెస్టినీ నెంబర్కి, మీ రాశికి, నక్షత్రానికి, లగ్నానికి మ్యాచ్ అవుతుందా? ఒకవేళ కనుక మ్యాచ్ అనుకోండి, రిలేటెడ్గా ఉందనుకోండి, మీకు న్యూమరాలజీ కరెక్షన్ అనేది కూడా అవసరం లేదు. వాళ్ళు ఏదైనా ఎగ్జామ్ రాయగానే నంబర్ 1 స్థానానికి వెళ్ళిపోతారు, మంచి ఉద్యోగం వస్తుంది, వివాహం తొందరగా అవుతుంది, విదేశాలలో సెట్ అయిపోతారు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతాయి. కానీ కొందరికి మాత్రం కావు. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా నేను చెప్పిన ఇటువంటి కారణం. కాబట్టి మీ పేరును కూడా అదృష్ట సంఖ్యాబలంలోకి మార్చుకోవాల్సిన అవసరము మీకు తప్పకుండా ఉందని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.